శ్రీ సాయి పెంజర్ల రమాదేవి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళపక్షమి గురువారము అమావాస్య సాయంకాలము ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శుద్ధ పాడ్యమి పుబ్బ నక్షత్రము ఉదయము పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తర నక్షత్రము రాహుకాలము పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయము పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గులికా కాలము ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు వర్జము సాయంకాలము ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు రాహుకాలం యమగండం దుర్ముహూర్తం గులికాకాలం వర్జం మొదలైన ఆశుభ సమయాలు తీసివేయగా మిగిలిన శుభ సమయాలనే మీకు తెలుపుచున్నాను గులికాకాలం కూడా ఇంచుమించు రాహుకాల ఫలితాలనే ఇచ్చును ఇచ్చును జై సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు చంద్రహోర లాభం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రహోర లాభం బుధహోర సుఖం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు గురుహోర ఆనందం రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు శుక్రహోర లాభం ఈ గురువారం నాడు కార్యార్థి అయి ఇంటి నుండి బయటికి వారాధిపతి వారాధిపతియ గురువును నూట ఎనిమిది సార్లు ఈ క్రింద తెలిపిన శ్లోకముచే స్మరించి మీ మనసులోని కోరికను ముమ్మార్లు అనుకుని వెళ్ళవలెను ప్రతివారును ఈ విధంగా చేసిన మీ పనులు అనుకూలించును దేవానాంచ దేవాషి సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి జయ సాయి ఈ గురు శ్లోకాన్ని పఠించలేని వాళ్ళు కనీసం నవగ్రహ స్తోత్రాన్నైనా శ్లోకాన్నైనా పఠించండి ఇరవై ఒక్కసారి కానీ యాభై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించిన మీకు ई दिनमु शुभकरं गडुनु आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राघवे केतवे नमः जय सायिराम जय जय सायिराम्